విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లను ఇల్లు లేని పేదవారికి వెంటనే కేటాయించాలని ఇళ్ల నిర్మాణం వ్యయంపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కొప్పిశెట్టి శంకర్రావు, దానేష్ పోతరాజు, కోరాడ వెంకటరమణ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015 సంవత్సరంలో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి స్థలాలు సేకరించినప్పటికీ కూడా ఇల్లు కట్టడంలో లేటు చేసి ఆఖరికి ఎలక్షన్స్ ముందే ఇల్లు వచ్చేటట్టు చేసిన ప్రయత్నము అది కేవలం రాజకీయ ప్రయత్నంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది. చాలామంది డబ్బులు కట్టి 100,000 రూపాయలు 50,000 రూపాయలు కట్టిన వారు కూడా ఆందోళనతో ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి ఆ ఇళ్ల నిర్మాణం పైన కానీ లేకపోతే ఇళ్ళు కేటాయించడం విషయంలో కానీ ఇప్పటి వరకు క్లారిటీ తీసుకురాకుండా ఉన్న వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది అప్పులు చేసి డబ్బు కట్టారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళకి లబ్ధిదారులకి ఇళ్ళు కేటాయించవలసిందిగా మేము కోరుతున్నాం.